एम न्यूज़ की स्वागत बड़गु बलहीन वर्गाल आशा ज्योति दिवंगत माजी उप प्रधानी बाबू जगजीवन राम वर्धंती पुरस्करिंचुकुनी एडिद जगजीवन राम कॉलनीलो एडिद ग्राम वैएसआरसीपी पार्टी अध्यक्षुलु पलिवेल सुधाकर आध्वर्यंलो वर्धंती वेडुकलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा ग्राम सर्पंच बूरिग आशीर्वादं वैस एंपीपी पसुमर्ति नागेश्वरराव एंपीटीसी चोल्लंगि रामाराव ग्राम पेद्दलु विच्चेसि जगजीवन राम चित्रपटानिकि पूलमाळलु वेसि घनंगा निवाळर्पिंचारु। मंडपेट मंडलम एडिद ग्रामंलो ग्राम वैएसआरसीपी पार्टी अध्यक्षुलु दलित नेता पलिवेल सुधाकर आध्वर्यंलो बड़गु बलहीन वर्गाल आशा ज्योति दिवंगत भारत उप प्रधानी बाबू जगजीवन राम वर्धंती वेडुकलु घनंगा निर्वहिंचारु। मुंदुगा जगजीवन राम कॉलनीलो जगजीवन राम चित्रपटानिकि ग्राम सर्पंच बूरिग आशीर्वादं वैएस एंपीपी पसुमर्ति नागेश्वरराव एंपीटीसी चल्लंगि रामाराव एमआरपीएस मंडल अध्यक्षुलु मंदपल्लि रवींद्र वैसीपी नायकुलु वल्लूरी रामकृष्ण मेडिसेट्टि सूर्य भास्कर राव पेट पेद्दलतो कलिसि पूल मालालु वेसि निवाळर्पिंचि अनंतरं दुळ्ळ रोड्डुलोनि जगजीवन राम विग्रहानिकि कूडा पूल मालालु वेसि घनंगा निवाळर्पिंचारु। अनंतरं नेतलु मात्लाडुतू जगजीवन राम बडुगु बलहीन वर्गाल कोरकेंतो पोराटं चेसिन महोन्नत व्यक्ति अन्नारु। 50 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు। భారత పౌరులకు సమాన న్యాయం జరిగేలా ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి జగజీవన్ రామ్ అన్నారు। అనగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ఇప్పటితరం గుర్తుంచుకోవాలన్నారు। ఈ కార్యక్రమంలో విసుప్రెడ్డి శివ తరుణ్పేట పెద్దలు పైడిమల్ల బ్రహ్మయ్య పలివేల సూర్యారావు పైడిమల్ల రాజు శేషగిరి పువ్వుల సుధాకర్ రూబెన్ సంజన్ రాము సుభాకర్ పల్లెటి వీర్రాజు యూత్ సభ్యులు పాల్గొన్నారు। మరి ఆనాడు భారతదేశ ప్రధానిగా పోటీ గెలినప్పుడు చరణ్ సింగ్ లాంటి పెద్దలు అందరూ కూడా కూర్చొని ఆనాడు భారతదేశానికి ప్రధానిగా మరి బాబు జగజీవన్ గారు పుట్టినప్పుడు ఆ సమావేశంలో ఉప ప్రధాని ఇవ్వడం జరిగింది। భారతదేశంలో ఉన్నటువంటి మరి అడగారిన బడుగు వర్గాల ఆశా జ్యోతిగా ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం బాబు జగజీవన్ రావు అనేకమైనటువంటి శాఖల్లో పనిచేసినప్పుడు దళితులకు ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కానీ పేటలో డెవలప్మెంట్ చేయడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ భారతదేశం నలుమూల నుంచి కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాలకు ఎక్కువగా చేయడం జరిగింది। ఈ నేపథ్యంలోనే బాబు జగజీవన్ రావు గారి ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది। మరి ఈ పేటలో బాబు జగజీవన్ రావు నగర్ 2 లో మరి మన పార్టీ అధ్యక్షుడు సుధాకర్ కార్యక్రమాన్ని మొన్న వారం రోజుల క్రితం కొత్తపేట కావడం జరిగింది। కొత్తపేటలో ఉన్నటువంటి బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని బాబు జగజీవన్ విగ్రహమే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మరి పెద్దలో నాగబాబు గారు మేమందరం వెళ్ళి చూడటం జరిగింది। అప్పుడు మరి సుధాకర్ ఈ మా పేటలో ఎలాగైనా సరే మా బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని మా పేటలో ఉన్నటువంటి పెద్దలందరితో చెప్పి మేము ఆ విగ్రహాన్ని ముందుగా పెట్టాలి ఇటువైపున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇటువైపున డాక్టర్ మరి బాబు జగజీవన్ రావు ఉండాలి మా పేటకు ఆశయ సాధనగా మేమందరం కూడా కూర్చుని మాట్లాడుకుని మరి ఈ కార్యక్రమాన్ని నెరవేర్తాం అనగానే నిన్న మార్నింగ్ పేట ఎదుర్కొన్నటువంటి స్థలాన్ని కూడా మనం శుభ్రం చేయడం జరిగింది। మరి 2-3 రోజుల్లో పేటలో ఉన్నటువంటి పెద్దలు యూత్ వీరందరూ కూర్చుని బాబు జగజీవన్ రావు విగ్రహానికి మనము మాత్రమే చేయూతగా ఆ విగ్రహంలో ఎవరైనా సరే ఎంత ఇచ్చినా మన దళిత బిడ్డల దగ్గర డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు తీసుకుని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి విగ్రహాన్ని చేయడానికి తర్వాత విగ్రహానికి ఏదైనా మరి ఖర్చులు ఉంటే సుధాకర్ నేను కూడా దాంట్లో చేయూతగా నిలుపుతాం ఖచ్చితంగా కూడా మనమే ఈ విగ్రహం మన చేతులతోనే కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఒక రోజు కూలి లేకపోతే 2 రోజులు కూలి అక్కడ పెట్టి విగ్రహాలు మన దాత మన స్ఫూర్తి దాత అయినటువంటి బాబు జగజీవన్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలని మన చేతుల ద్వారానే పెట్టుకోవాలని వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటుంది। ఆ నిర్ణయాలు తీసిన దిశగానే సుధాకర్ నాయకత్వంలో మీరందరూ కూడా ఈ నెలలో మనం ఖచ్చితంగా కూడా మనందరం వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసి ఆదరించి ఈ సంవత్సరం మరి రేపు వచ్చే వర్ధంతి జయంతికి ఆ బొమ్మ విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్న పరిస్థితి అంతైనా ఉంది। ఆ విగ్రహం పెట్టుకోవడంలో నాకు సహాయ సహకారాలు అంతైనా ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిజంగా తమ్ముడు వంద
కుదురు ఫోన్ చేశారు ఇనిషియల్ గా మనం సందర్భంగా ఏడదా కొత్తపేటలో పలివేల సుధాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చే వర్ధంతి జయంతులు ఎందుకు జరపాలి అంటే ఆయన బీహార్ రాష్ట్రంలో వెనకబడినటువంటి ప్రాంతంలో జన్మించి ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూసి దీనికి ఈ పేదరికం నిర్మూలన నుంచి ఉన్నత స్థితికి రావాలన్న చదువు ఏక మార్గం అని చెప్పి అనే సిద్ధాంతాన్ని నమ్మినటువంటి బాబు జగజీవన్ రావు గారు కష్టపడి ఆయన బీహార్ రాష్ట్రంలో పాట్నాలో అది కూడా చదువుకొని ఆయన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల యొక్క వెనకబడిన అణగారిన వర్గాల యొక్క బాధలను చూసి మనం వీళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో అందరినీ రాష్ట్రంలో సమీకరించి ఆయన ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి అనతి కాలంలోనే ఆయన 27 సంవత్సరాలు చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా ఎన్నికవడం తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఏదో ఒక అక్కడ ప్రాంతీయ సచార మంచి అని చెప్పే ఒక ప్రాంతీయ పార్టీని ఏదో ఏర్పాటు చేసి 27 మంది సభ్యులను లెక్కించుకోవడం జరిగిన తర్వాత ఈయన యొక్క పోరాట పట్టుకున్న ఈయన ఒక గొప్పతనాన్ని చూసి నెహ్రూ గారు కాంగ్రెస్లోకి ఆహ్వానించడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఈయనకి కేంద్ర మంత్రిగా పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చిన తర్వాత ఆయన పదవికి ఉని తెచ్చాడు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తర్వాత రైల్వే మంత్రిగా అనేక విధమైనటువంటి పదవులు కట్టబెట్టారు. ఆయన పదవులు కొని తెచ్చి ఇప్పుడు మనకి భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం అది ఆహార దేశంలో ఆహార ధాన్యాలు కొరత వస్తున్న కారణం చేత మనం పేద ప్రజలకి కూడా ఆహారం ఏ లోటు రాకుండా ఉండాలంటే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటే రైతులు పండించిన పంట గిట్టుబాటు ధర ఉండాలి. గిట్టుబాటు ధర ఉండాలంటే మనం ప్రభుత్వమే అది తీసుకుని రైతుల దగ్గర నుంచి సేకరించి ఆ బియ్యాన్ని స్టోరేజ్ చేసి ఎక్కడన్నా వరదలు కానీ ఉప్పెనలు కానీ తర్వాత ఏదన్నా కరువు కాటకాలు కానీ వచ్చినప్పుడు మన ప్రజలకి ఆహార ధాన్యాలు సౌకర్యానికి సప్లై చేయడానికి ఆకలి కేకలు లేకుండా దేశంలో ఉండడానికి ఆయన ఏర్పాటు చేశారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంకోటి చేశారు, కోఆపరేటివ్ సొసైటీలని ఆయన ఆధునీకరించి ఇప్పుడు మనకి క్రాప్ లోన్లు కానీ వేరే దీర్ఘకాలికమైనటువంటి లాంగ్ టర్మ్ లోన్లు కానీ ఇస్తున్నారంటే ఆయన ఈ కార్యక్రమాన్ని కూడా ఆయనే ఏర్పాటు చేశారు. తర్వాత అలాగే ఏదైనా జగజ్జన్ రావు గారు కార్యక్రమం వచ్చిందంటే ఎక్కడో బ్యాడ్ దగ్గర, అలాగే అంబేద్కర్ కార్యక్రమంతో ఉబేట దగ్గర, ఇలాగా వీరంతా కలిసి భారతదేశం సమైక్యంగా పోరాడి మన స్వాతంత్రం తీసుకొచ్చినట్టు మహానుభావులు అంతా కూడా వారు కొంతమంది అంటగట్టుతున్నది నాకు ఒక్కసారి బాధేస్తూ ఉంటుంది. వేళ మనం రాజ్యాంగం అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగ హక్కులన్నీ కూడా డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, అలాగే ఈ దళితులు నిమ్మరజాతులు అందరి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు జగజ్జీవన్ రావు గారు. ఒకప్పుడు మళ్ళీ ఇక్కడ రావాలంటే ఒక వీధిలో కొంచెం అగ్రవర్ణాల వీధుల నుంచి వెళ్ళాలంటే తాట కట్టుకోవాలి, అనగా ఎదురు గుడ్డు చెంపు పెట్టుకోవాలి. అటువంటి దుర్బల పరిస్థితి నుంచి మనం కాపాడి బయటపడేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటారంటే ఆయన అంబేద్కర్ గారు. ఇటువంటి మహానుభావుల యొక్క పోరాట పడడం వల్ల వేళ నిమ్మరం జాతులు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా బతకలుగుతున్నాయి. లేదంటే మనంతా కూడా పూర్వం బానిసత్వం కింద అలాగే ఉన్నాం, బట్ అప్పుడు తెల్లవారు వారు ఇప్పుడు నల్లవారు మనం ఇంకా పోలేదు. ఇంకా మనం పటిష్టంగా ఈ ఐదు చేతులు ఎలా ఉంటా చూడండి, ఎక్కడైనా సరే అంబేద్కర్ కలిసి పోరాడదాం అంటారు. 1 for 1, all for 1, ఒక్కరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు, ఇదంతా కూడా మరి మనంతా కూడా ఆయన యొక్క స్ఫూర్తితో ముందుకు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఇటువంటి వ్యక్తి యొక్క ఇంకొక బ్యాట్ దగ్గర కాదు ఎక్కడైనా సరే ఊరికి మధ్యలో పెట్టాలి. గాంధీ మహాత్ముడు పక్కన పెట్టాలి, భారత మాజీ ఉప ప్రధాని దళిత నాయకులు ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఏడుద గ్రామంలో ఏడుద పాతపేటలో మరియు కొత్తపేటలో రెండు పేటల్లోనూ కూడా ఘనంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క
వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. దళిత జాతి ముద్దుబిడ్డగా భారతదేశానికి వనితిచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన స్ఫూర్తిని ఈరోజు దళిత జాతులు ప్రతి వాడవాడలా కూడా బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆ రోజున ఆయన 50 సంవత్సరాల ప్రజాప్రస్థానంలో భాగంగా సుమారు 35 సంవత్సరాల మంత్రివర్యులుగా పనిచేసినటువంటి మహానుభావులు బాబు జగజ్జీవన్ రావు గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అయితే ఆయన రాజ్యాంగాన్ని రాస్తే బాబు జగజ్జీవన్ రావు గారు తన స్ఫూర్తినిచ్చి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల బడుగు బలహీన వర్గాల్ని ఎంతో చైతన్యపరిచినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటూ ఈ రోజున దళిత వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క ఆర్థికంగాను చక్కగా చదువుగాను రాజకీయ వేత్తలుగాను ఎదగవలసినటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉండాలని చెప్పానని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దళిత జాతి వని తెచ్చినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ రోజున ఆయన యొక్క పరిశ్రమవేత్తగా అనేకమైనటువంటి పదవులను వర్ణించినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన్ని దళిత జాతులే కాదు అన్ని వర్గాలు కూడా ఆయన ప్రేమించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాంటి మహానుభావుణ్ణి తలుచుకుంటూ ఈ రోజున ప్రతి గ్రామంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, భారతదేశాల్లోని కానీ ప్రతి దిక్కున కూడా ఈ రోజున వర్ధంతి కార్యక్రమం చేస్తున్నటువంటి నా దళిత జాతి ముద్దుపెట్టక ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. నా పేరు మందపల్లి రవీంద్ర, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిని. ఈరోజు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి గొప్ప నాయకుడిని మేము స్మరించుకుంటూ భావితరాలకు ఎంతో ఆదర్శంగా నిలిచినటువంటి యొక్క గొప్ప నాయకుడిని, మాకు భవిష్యత్తుకి ఎంతగానో బాటలు వేసినటువంటి అంబేద్కర్, జగజ్జీవన్ రావు ఇటువంటి గొప్ప నాయకులందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతులనే కాకుండా ఆయన యొక్క ఆశయాలను మేము ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క దళిత వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, ఇటువంటి మహనీయుల విగ్రహాలు ఇంకా అనేకమైనటువంటి పేటల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.